ఇప్పుడు ఈ సమాధి ఒక పేషెంట్ కి ఆక్సిజన్ పెడితే ఏ విధంగా అయితే ఊపిరి పిలుస్తారో ఆ విధంగా ఊపిరి తీయడం మొదలు పెట్టారు. మీరు విన్నది కాదు, మీరు చూసింది కాదు. మరి ఈసారి ఏం చూడబోతున్నాం? ఆధారాలతో సహా స్వామి ఊపిరి పిలుస్తున్న వీడియోని మీరే చూడండి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 144 అడుగుల సమాధి. విహారీ ఛానల్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ స్వామివారికి హార్ట్ బీట్ వస్తుందన్నమాట. అది కూడా మన కళ్ళ ముందరే చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. యూట్యూబ్లో మీరు చూసి ఉండొచ్చు, కానీ ఫుల్ ప్లేజ్డ్గా అయితే చూసి ఉండరు. ఈ దర్గాని మెయింటైన్ చేసే పెద్దలు వాళ్ళందరూ కూడా మన వీడియోలు చూస్తారు కాబట్టి మన మీద గౌరవంతో ఎప్పుడెప్పుడు హార్ట్ బీట్ వచ్చిందో ఆ వీడియోలు అన్నీ కూడా మనకి ఇచ్చినారు. సో ఆ వీడియోని కూడా మనం ఈ వీడియోలో ప్లే చేద్దాము. సో చివరి వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ వచ్చేసి 1 మిలియన్కి దగ్గరలో ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు మీ వాట్సాప్ స్టేటస్గా అట్లా పెట్టుకోండి. చాలామంది చూస్తారు, తొందరగా 1 మిలియన్కి చేరుకుంటాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, స్వామివారి సమాధి వచ్చేసి 144 అడుగులు ఉంటుంది. అది కూడా ఒక వండర్ అనమాట. ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. స్వామివారి పేరు వచ్చేసి దావుద్ షావలి అనమాట. ఈయన అరబ్ కంట్రీ నుంచి ఈ భారతదేశానికి వచ్చారు. ఆ దేవుడు సూచించినాడు అనమాట, నువ్వు అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకో. అది ఆ ప్రాంతం ఎక్కడంటే నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సు అంటారనమాట ఆ ప్రాంతంలో. అండ్ ఇది తడా మండలం వస్తుందన్నమాట. ఇక్కడ ఆయన దగ్గరలో ఉండే చిన్న చిన్న పల్లెటూరులు ఉంటాయి కదా, వాళ్ళందరికీ పసలు వైద్యం చేసేవాడు. సో ఆ వైద్యం చేసి ఎంతోమంది ప్రాణాలు కూడా కాపాడతారు. అలాగే ఆయన ఈ ప్రదేశంలోనే, ఈ ప్రదేశం అంతా సముద్ర ప్రాంతంలాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆయన ఒక్కడే ఉండేవాడు. ఆయనకు ఈ పశువుల కాపర్లు, అక్కడ ఉండే గిరిజనులు భోజనం పెట్టేవారు అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్వామి ఇంకా అనుకుంటారనమాట, నేను తనువు చాలించే సమయం వచ్చేసిందని చెప్పి అక్కడున్న వాళ్ళకు, ఆ గిరిజనులకు, ఆ పశువుల కాపర్లకు, వాళ్ళందరికీ ఏం చెప్తారంటే, నన్ను రేపు ఆ ఇసుకలో వేసి నన్ను సమాధి చేసేయండి అని చెప్పి చెప్తారు. సరే స్వామి చెప్పినట్టే స్వామిని సమాధి చేసేస్తారు. దాని తర్వాత ఆ రోజు రాత్రి పూర్తిగా ఫుల్ వర్షం పడుతుంది అనమాట. మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి చూస్తే ఆ సమాధి పెరగడం మొదలు పెడుతుంది. ఆ సమాధి ఎట్లా పెరిగింది అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవచ్చు. అన్నీ ఒకటేసారి చెప్పుకోవడం వద్దు. స్టెప్ బై స్టెప్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఆ పెద్దల మాటల్లో కూడా, అక్కడ దర్గా మెయింటైన్ చేస్తున్నారు కదా, ఆ పెద్దల మాటల్లో కూడా మీరు మాటలు వినుకుంటా, మాట్లాడుకుంటా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ఇంకా స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెల్లూరు జిల్లాలోని సుల్లూరుపేట నుంచి నిన్న రాత్రే వేనాడు దర్గా చేరుకున్నాము. ఇక్కడే స్టే చేసినాము. వెనకాల చూస్తున్నారు కదా, అక్కడ హోటల్స్ ఉన్నాయి కదా, అక్కడ దొరుకుతుంది అనమాట ఫుడ్. అండ్ అది కూడా మనం ముందే ఆర్డర్ ఇవ్వాలా, అప్పటికప్పుడు అంటే లేదు పో అంటారు. లేదు పో అంటారనే దారులు పట్టుకుని ఆ వాళ్ళకి ఇవ్వాలకు పోయినాం. కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చి ఎట్లా కూడా కడుపు నింపుకొని ఇక్కడే వెయిట్ చేసినాము. ఇట్లా ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే, ఇక్కడికి కేవలం అమావాస్య నాడే జనాలు ఎక్కువ వస్తారనమాట. ప్రతి నెలలో కూడా అమావాస్య ఉంటుంది కదా, ఆ రోజు 50,000 నుంచి 1,00,000 మంది జనాలు వస్తారు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా పుల్లికాట్ సరస్సు అంటారంట. అండ్ ఇక్కడ వచ్చే నీళ్ళన్నీ కూడా సముద్రం నుంచి వస్తాయన్నమాట. ఆ నీళ్ళన్నీ కూడా ఏమంటే ఉప్పు ఉప్పు ఉంటాయంట. అండ్ ప్రస్తుతానికైతే నీళ్ళేమి ఇక్కడ దాకా అయితే రాలేదు. మీరు చుట్టూ ఎక్కడ చూసినా కూడా మొత్తం ఇసుక దిబ్బలు ఉంటాయి కదా, అట్లుంటాయన్నమాట. ఇప్పుడు మనం నడిచేది కూడా మొత్తం ఇసుకలోనే చూడండి, ఇదంతా ఇసుకనే. ఇక్కడ స్వామివారు దర్గా కట్టినారు కదా, ఆ దర్గా కూడా ఇసుకలోనే కట్టారనమాట. కొన్ని 100,000 మంది వస్తారు. సో ఆ 100,000 మందికి ఎంత ప్లేస్ కావాలంటే అంత ప్లేస్ ఉంది. ఇబ్బంది పడే పరిస్థితే లేదు అసలు. ఏమంటే ఎక్కడ చూసినా కూడా ఇట్లా ఇసుకనే ఉంటుంది. సరేనా, ఇంకా డైరెక్ట్ మనము ఈ ప్లేస్ అంతా చూసుకుంటా, ఇక్కడ నుంచి అక్కడ ఆ లాస్ట్లో ఉంది దర్గా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇది
రిసీవ్ చేసుకుంటా, దేవుడు అక్కడ ప్రచారం చేసుకుంటా ఈ దీని దగ్గర కూర్చున్నారు ఈ చెట్టు కాడికి. ఈ చెట్టు ఏంటంటే పరిగి ముళ్ళతో కప్పబడి ఉంది. ఇది జీవ చెట్టు. దీని లోపల రెండు తార్ చెట్లు ఉన్నాయి. పిడుగుబడి ఒక తార్ చెట్టు పోయింది, తర్వాత ఇంకో తార్ చెట్టు ఉండింది, అది కూడా పోయింది. మొత్తం మూడు చెట్లు. మూడు చెట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది పరిగి ముళ్ళు అంటారు కదా, అది కూడా ఉన్నాయి నా చిన్నతనంలో కూడా. ఆ తర్వాత ఇక్కడ ధ్యానం చేస్తా ఉండేసి ఆయన సమీపం ఆశ్రమించబడి అవధూతలు తెలిసిపోద్ది, ఇంకాసేపట్లో నేను చచ్చిపోతాను కదా, ఈ దేహాన్ని ఇక్కడ ఉండే అడవి జంతువులు తినేస్తాయి కాబట్టి ఇక్కడ పశువులు కాపని పిలిచేసి గుండె దవ్వండినైనా నేను లోపల పండుకుని వస్తాను, నా పైన ఇసగ్గా చేసి అన్నారంట. జీవ సమాధి జీవ సమాధిగా అయిపోయినారు. ఇప్పుడు మీరు చూస్తున్న సమాధి 144 అడుగులు, కానీ ఆయన అంత పొడుగు కాదు, మనలాగానే 5-6 అడుగుల పొడవు మనిషి. రండి చూపిస్తాను రండి. అన్న పేరు ఖాదిం షేక్ ముక్తియార్. మనం వీడియో తీయడానికి చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ వీడియోని ఇంకా కంటిన్యూ చేద్దాం. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈయన ఇన్ని అడుగులు ఎలా ఉన్నారు స్వామి? ఇదే మీరు చూస్తున్నట్టు సమాధి. ఈయన వచ్చేసి ఇంత పొడుగు కాదు, మనలాగానే 6 అడుగుల పొడవు మనిషే. ఈయన సజీవంగా సమాధి అయిపోయినట్టు నేను నాకు చెప్పాను కదా, మీరు చెప్పాను కదా ఈయన 5-6 అడుగుల పొడవు మనిషి అని చెప్పేసి. ఆయన మృతదేహాన్ని ఇక్కడ ఉండే జంతువులు తినేస్తారని చెప్పేసి ఇక్కడ పశువులు కాపల్ని చెప్పాడు, అయ్యా గుండెతోడు నేను లోపల పండుకునేస్తానని చెప్పేసి అట్నే అని చెప్పేసి ఆయన పండుకొనేసాడు. పండుకున్న తర్వాత వాళ్ళని జీవ సమాధి చేశారు. చేసిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పారంటే ముందుగానే ఇక్కడ బురుగులు చెనగలు అటుకులు అవుతాయి అవి తింటా బూండి అని చెప్పారంట. అదేవిధంగా సమాధి చేసేసిన తర్వాత ఆ బురుగులు చెనగలు అటుకులు తీసుకునేసి వెళ్ళారు. ఊళ్ళో వాళ్ళు అడిగారంట, ఇది ఎక్కడి నుంచి నీకు వచ్చిందిరా అని చెప్పేసి పిల్లకాయని. తాతగారు ఉన్నారు కదా, పెద్ద అని ఉన్నాడు కదా అని ఈ విధంగా చేసాం అని చెప్పాను అన్నంట. ఒరే బతుకున్నామని మీరు ఎట్లా పూర్తి చేస్తారా అని చెప్పేసి ఆయన వచ్చేసి తవ్వడం మొదలుపెట్టారంట. తవ్వుతా ఉంటే ఇప్పుడు 6 అడుగుల మనిషే కదా, 6 అడుగుల మనిషి సమాధి. ఇది 6 అడుగులు సమాధి. ఈ 6 అడుగులు తవ్వేటప్పటికి ఏం చేశారంటే మళ్ళీ పక్కకి జారిపోయినాడు, మళ్ళీ సమాధి అయింది అక్కడ, మళ్ళీ తవ్వాడు. ఆ విధంగా జారుకుంటానే వెళ్ళిపోయినాడు. ఆ విధంగా 144 అడుగులు పొడవెక్కిపోయినాడు ఆయన. సరే నైట్ అయిపోయింది, సరే రేపు ఉదయం వచ్చి తవ్వుదాం అని చెప్పేసి వెళ్ళిపోయినారంట. తెల్లారితో వచ్చేటప్పటికి ఇప్పుడు తవ్వేసిన సమాధి ఎట్లాంటి అట్టు ఉంటుంది కదా, వచ్చి తెల్లారితో చూసేటప్పటికి సమాధి మొత్తం కొత్తగా కట్టినట్టుగా అయిపోయింది. ఒరే ఇంత రాత్రి వచ్చేసి ఎవరు కట్టారా, సరే మళ్ళీ తవ్వుదాం అని చెప్పేసి తవ్వడం మొదలు పెట్టారంట. తవ్వుతా ఉంటే వాళ్ళ ఎదురుగానే పశువులు గుడ్లు అవి వచ్చేసి తొక్కేసి వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఎదురుగానే మళ్ళీ సమాధి ఇదిగా అయిపోయింది. వాళ్ళు విచిత్రంగా అనుకున్నారంట, బా చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ లాగా ఉన్నాడరా వదిలేసండి అని చెప్పేసి వదిలేశారు. అప్పటి నుంచి 1993 వరకు రండి చూపిస్తాను. 1993 వరకు ఇది మొత్తం ఇసుకతోనే కప్పబడింది. ఎంత గాలి వర్షం వచ్చినా కూడా ఒక్కరు కూడా ఇసుక కిందకి జారదు. గుడ్లు పశువులు తెచ్చేస్తే కాసేపటిగా ఇదైపోద్ది. ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన ప్రాబ్లం ఉంటే ఈ అడవిలో 41 రోజులు ఉన్నారు. అప్పుడు ఆయన బాధలన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి ఆయనకి ఆస్కార్ అవార్డ్స్ అయ్యి వచ్చాయంట. ఆ తర్వాత ఆయన కల్లో కనిపించి చెప్పారంట, గుడ్లు పశువులతో కేస్తున్నాయి, నన్ను సిమెంట్తో కట్టేసాయి. తర్వాత ఆయన్ని ఇసుకతో సిమెంట్తో కట్టేసారు. ఆ రోజు అనమాట ఇది 1993 అని చెప్పేసి ఇలా చేసింది. స్వామివారి హార్ట్ బీట్ వచ్చినప్పుడు అన్న వాళ్ళు వీడియో తీశారు, ఎప్పుడెప్పుడు తీశారు, ఏ డేట్లో తీశారు అనేది ఇప్పుడు చూద్దాం. 24th February 2021 బుధవారం వెనస్డే. అల్లాహ్ మార్నింగ్ 7:00 ఈరోజు డేట్ అంతా 6/2/2021 6/6/2021
అమావాస్య రోజు ఈ సమాధి ఇది కట్టేసిన తర్వాత, అంటే సిమెంట్ కట్టేసిన తర్వాత అంతకుముందు కూడా ఊపిరి పీలుస్తూనే ఉంటారు. సిమెంట్ ఎప్పుడైతే కట్టేశారో ఇప్పుడు ఈ సమాధి ఒక పేషెంట్కి ఆక్సిజన్ పెడితే ఏ విధంగా అయితే ఊపిరి పీలుస్తారో ఆ విధంగా ఊపిరి తీయడం మొదలు పెట్టుకున్నారు. ఈ ప్లేస్లోనే వస్తుంది, అక్కడే వస్తుంది అనేది ఏం లేదా, ఎక్కడ ఎక్కడైనా రావచ్చు. ఆ సమయానికి ఆయన ఎక్కడ ఉంటాడో ఆ ప్రదేశంలో శ్వాస తీసుకుంటాడు. మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ కంపల్సరీగా జరుగుతాయి, తప్పకుండా జరుగుతాం. ప్రతి నెల కూడా అమావాస్యకి జనాలు వస్తారు కదా ఇక్కడికి ఎక్కువ? దాదాపు మామూలు టైంలో అయితే ఒక 10-15 వేల జనాభా వస్తారు. ఆదివారం అమావాస్య అంటే 50,000 పైచిలికే. ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. అది పోయింది, ఇది జరిగింది, ఏం లేదు. ప్రతి అమావాస్యకి ఆ రోజు హార్ట్ బీట్ అనేది వస్తుంది, అది ఏ ప్లేస్ లో వస్తుంది అనేది తెలియదు. ఇంకోటి విచిత్రం ఏంటంటారా అండి, ఇప్పుడు మనం నీళ్ళ మధ్యలో ఉన్నాం. అవును. ఇది ఏ మాసం? ఇది జూన్ మాసం. ఇప్పుడు మీరు మీ ఊళ్ళలో నీళ్లు పోయే బోర్లు వేయాలంటే ఎంత కావాలా? ఇక్కడ 18 అడుగుల్లోనే మినరల్ వాటర్ పడుతుంది, చుట్టూ ఉప్పు నీళ్లు. కానీ ఇక్కడ మనకు మినరల్ వాటర్ కూడా టాప్ వచ్చేస్తుంది. అవును, నీళ్లు చాలా బాగున్నాయి, మేము స్నానం చేసినాం కదా. మేమేం కడగలేదు, నీళ్లు పోలేదు, ఏం లేదు. ఇటు చూడండి, అర్రే చూసారా విచిత్రం, ఎప్పుడు నీళ్ళే ఉంటాయి. ఒక 2-2.5 అడుగులో ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుని దీన్ని ఇది చేసేటప్పుడు, షెడ్ వేసేటప్పుడు ఆ చెట్టు నరికేసి దాన్ని గుర్తుగా పెట్టాం, ఎప్పుడు నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. మనం ఏదైతే అనుకుంటామో అది కంపల్సరీగా జరుగుతామండి. ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎట్టున్నారో అదే విధంగా పిలిస్తే పలికే దైవంగా ఉన్నాడు దావుషావులు రహంతో. మనం ఏదైతే అనుకుంటామో అది కంపల్సరీగా జరుగుతాం. ఇప్పుడు వచ్చేసి ఇది స్వామివారి తలభాగమా? ఇది తలభాగం, అది కాళ్ళభాగం అనమాట. ఓకే ఓకే. అంటే ఇంత పొడుగు కదా ఆయన, జరుగుకుంటా జరుగుకుంటా వెళ్ళారు కదా స్వామి. ఇక్కడ తాళాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎందుకున్నట్లు అసలు? ఈ తాళాలు ఏంటంటే వాళ్ళ ఇదనమాట, వాళ్ళ కష్టాలు, బాధలు, అప్పులు, శత్రువులు ఎవరెవరు ఉన్నారో అందరూ ఇదైపోవాలి, నా కష్టాలు నా బాధలన్నీ తీరిపోవాలని చెప్పేసి ఈ తాళాలు వేసేసి పెట్టేస్తారు. ఈ తాళాలు వేసిన తర్వాత ఈ బీగాలు తీసుకొని వేసి పోయేటప్పుడు మీకు దారిలో ఉప్పుకాయలు కనిపిస్తున్నాయి కదా, ఆ ఉప్పుకాయలు వేసేసాను ఉన్నారు, ఇక్కడ కాళ్ళకాల పారేసేసాను ఉన్నారు, దారిలో పారేసేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టాలు బాధలన్నీ తీరిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆయన దర్శనం చేసుకుంటారు. ఈయన దగ్గర ఏంటంటే ముఖ్యంగా ఇది వచ్చేసి ఉయ్యాలలు కూడా ఉన్నాయి. ఉయ్యాలు చూసారా, ఇటు సైడ్ వచ్చేయండి. ఈ ఉయ్యాలు ఉన్నాయి కదా, ఈ ఉయ్యాలు ఏంటంటే పిల్లకాయలు లేని వాళ్ళకి పిల్లకాయల కోసం అని చెప్పేసి వీళ్ళు కట్టేసి పిల్లల కోసం కంపల్సరిగా పుట్టిపోతా ఉండదు. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఇప్పుడు గూడూరు పక్కన కోర్టు దగ్గర కావాలంటే మీరు ఎటు పోతారు కాబట్టి చూడండి. అవునండి. ఒక భాయ్ ఉన్నాడు, పుట్టిగా ఉంటాడు, ఆయనకి పెళ్ళి అయిపోయి 25 సంవత్సరాలు అంట. 25 సంవత్సరాలు పెళ్ళి అయిపోయిన ఆయనకి ఆయన వయసు ఎంత ఉంటుంది? దాదాపు ఒక 56-55 వయసు ఉంటుంది. వాళ్ళకి పిల్లకాయలు లేరు, పిల్లలు లేరు. అలాంటి వాళ్ళకి నేను 2 కౌలను ఇచ్చున్నాను. అంటే మనం ఏదైతే అనుకుంటామో అది కంపల్సరీ జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకా మీరు ఇక్కడ సేవ చేస్తున్నారు కదా, అంటే మీరు ఏమన్నా శిష్యులా లేదంటే ఎట్లా, ఏ తరం నుంచి చేస్తున్నారు మీ వాళ్ళు? నేను వచ్చి ఇప్పుడు దాదాపు 18 సంవత్సరాలు అయిపోయింది. అంతకుముందు ఇంత లేదు, మొత్తం అడవి అనమాట. జడ్డు అడవి. నేను వచ్చిన తర్వాతే నా దగ్గర చేపించుకున్నాను పెద్ద. అంటే వంశ పారపర్యం అనేది ఇక్కడ లేనే లేదు. ఉంటే చాలు అంతే. ఈరోజు విలేజ్ విహారం ఎత్తుకుంటా వస్తున్నాడంటే నా బాబా దగ్గరికి నేను పోలేదు, ఏ రహమాన్ దగ్గరికి నేను పోను. ఏ రహమాన్ గారే వస్తారు, హరికృష్ణ ఫ్యామిలీ ఫ్రెండ్ చనిపోయినారు కదా ఎన్టీఆర్, వాళ్ళు కూడా ఏడికి వస్తారు, ఇది చేసుకుని పోతారు. నేను చూడాలనుకున్న వాళ్ళందరూ కంపల్సరీ వస్తున్నారు. అది దానికంటే మించింది నాకేం కావాలి. ఈరోజు విలేజ్ విహారీ కూడా నా ఫ్రెండ్ అయిపోయినాడు, బ్యాక్ సైడ్ నుంచి ఇది చేసుకుంటా పోతున్నా, లైక్లు ఇచ్చుకుంటా ఇది చేసుకుని ఫాలో అవుతా వచ్చా. ఈరోజు విలేజ్ విహారీ కూడా నా దగ్గరికి వచ్చేసారు, దాని నుంచి ఇంకేం కావాలా? చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మేము రావాలి రావాలని. ఒకటి వాళ్ళ పిలుపు ఉండాలా, అప్పుడే రావాలా. ఫ్రెండ్స్, ప్రతి గురువారం స్వామివారిని శుభ్రపరుస్తారు. మేము మంచి రోజు వచ్చాం కాబట్టి అన్నగారు మాకు అవకాశం ఇచ్చారనమాట, చాలా తక్కువ మందికి అవకాశం దొరుకుతుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే స్వామివారిని శుభ్రపరిచే సమయంలో డోర్స్ అన్ని వేసేసి ఎవరిని కూడా లోపల రానియరన్నమాట. సో ఇటువంటి మంచి కార్యక్రమంలో మనం కూడా పాల్గొన్నాం, చాలా సంతోషం అనిపించింది.
ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 1 మిలియన్ కూడా అయిపోతుంది. వెంటనే మనం సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం, ఇంకా మంచి వీడియోలు ఇద్దాం. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా దగ్గరలో ఉన్నాం. బై బై అందరికీ. కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్. We'll be right back.